డాక్టర్ అంబేద్కర్ పేరుతో తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం స్వార్థ రాజకీయాలు చేస్తుందని బహుజన సమాజ్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి మండిపడ్డారు. బీఎస్పీ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో తెలంగాణ భరోసా సభలో ఆమె ప్రసంగించారు. ఈ సభకు వచ్చిన ప్రజలు బిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నవారుగా భావించిన ఆమె వారి మూడును పూర్తిగా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. ఆమె తన ప్రసంగాన్ని కేసీఆర్ పై ఘాటు విమర్శలతో ఎక్కుపెట్టింది. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న కేసీఆర్ ఆ మహానుభావుడి విగ్రహాల సాకుతో అనగారిన వర్గాలను మరోసారి ఏమార్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె విమర్శించారు. దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ పథకాన్ని కేసీఆర్ నా నుంచి కాపీ కొట్టి ఎన్నికల హామీగా ఇచ్చారని, కానీ కేసీఆర్ దళితులకు భూమి పంపిణీ చేయకుండా మోసం చేశారని, కేసీఆర్ ప్రభుత్వం తీరుతో దళితులు, ఆదివాసీలు, ఓబీసీలు, ముస్లింలు తదితర అనగారిన వర్గాల వారిని ఇబ్బంది పెడుతుందని ఆరోపించారు. అంబేద్కర్, కాన్సీరామ్ లాంటి నాయకులు స్ఫూర్తితో బీఎస్పీ అనగారిన వర్గాలకు అండగా నిలుస్తుందని, భవిష్యత్తులో తెలంగాణలో అధికారంలోకి వస్తే యూపీలో అమలు చేసే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మాయావతి ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, బీసీ వర్గాల్లోని పేదలు, రైతులు, కూలీలు, నిరుద్యోగులు, మైనారిటీ వర్గాలతో పాటు ఉన్నత వర్గాలలోని పేదలకు బీఎస్పీ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో బీఎస్పీ అధికారం లేకి వస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ముఖ్యమంత్రి అని మాయావతి ప్రకటించారు. ఆయన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి పేదలకు సేవలు అందించడానికి రాజకీయాలలోకి వచ్చారని, ఇలాంటి వ్యక్తి సీఎం అయితే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సభకు హాజరైన కార్యకర్తల్లో, నాయకుల్లో ఉత్సాహం నింపేలాగా తమ పార్టీ గెలుపుపై నమ్మకం కలిగించేలా ఆమె ప్రసంగాన్ని సాగించిందని చెప్పవచ్చు. సభకు ఆశించిన దానికన్నా అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో బీఎస్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.